ದೇವರಿಗೆ ರೂಪ ಕೊಟ್ಟವನು ಶಿಲ್ಪಿ, ಕಲ್ಲಿಗೆ ಸುಂದರ ರೂಪ ಕೊಡುವವನು ಶಿಲ್ಪಿ. ನಮ್ಮ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿಯಲ್ಲಿ ಶಿಲ್ಪಿಗೆ ವಿಶೇಷ ಸ್ಥಾನಮಾನಗಳಿವೆ. ದೇವರಿಗೆ ಸುಂದರ ರೂಪವನ್ನು ನೀಡಿ ದೇಶಾದ್ಯಂತ ಹೆಸರುವಾಸಿಯಾಗಿದ್ದಾರೆ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಉಪ್ಪಕುಂಟೆ ಶ್ರೀ ಕಾಳಿಕಾಂಬ ಶಿಲ್ಪಕಲಾ ಮಂದಿರದ ಶಿಲ್ಪಿಗಳು. ಕಲ್ಲಿಗಾಗಲಿ ಲೋಹಗಳಿಗಾಗಲಿ ನೂತನ ತಂತ್ರಜ್ಞಾನದೊಂದಿಗೆ ಸುಂದರ ರೂಪವನ್ನು ನೀಡಿ ಅನೇಕ ಬಹುಮಾನಗಳು ಹಾಗೂ ಪ್ರೋತ್ಸಾಹಗಳನ್ನು ಗಳಿಸಿದ್ದಾರೆ ಶಿಲ್ಪಿಗಳಾದ ಮಂಜುನಾಥಾಚಾರ್ಯ, ನಂದೀಶ್ವರಾಚಾರ್ಯ, ವಿನಯಾಚಾರ್ಯರು. ದೇಶದ ಮೂಲೆ ಮೂಲೆಗಳಿಂದ ಪ್ರತಿದಿನವೂ ಶಿಲ್ಪಗಳಿಗಾಗಿ ಇವರ ಬಳಿ ಬರುವುದನ್ನು ನಾವು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಕಾಣಬಹುದು. ಆಂಧ್ರಪ್ರದೇಶ, ತೆಲಂಗಾಣ, ತಮಿಳುನಾಡು ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಮೂಲೆ ಮೂಲೆಗಳಿಗೂ ಇವರ ಶಿಲ್ಪಕಲೆ ಹಬ್ಬಿದೆ. ಲೆಕ್ಕ ಹಾಕುವುದಕ್ಕೂ ಸಾಧ್ಯವಾಗದಷ್ಟು ಶಿಲ್ಪಗಳಿಗೆ ಇವರು ಸುಂದರ ರೂಪವನ್ನು ನೀಡಿ ಹೆಸರುವಾಸಿಯಾಗಿದ್ದಾರೆ. ಇವರ ಶಿಲ್ಪಕಲಾ ಚಾತುರ್ಯ ಹೇಗಿದೆ ಎಂದು ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲೆಯ ಪುಂಗನೂರು ಮೂಲದ ಬ್ರಾಹ್ಮಣರನ್ನು ಕೇಳಿ ತಿಳಿಯೋಣ. ಬನ್ನಿ ವೀಕ್ಷಕರೇ. మేము పుంగనూరు పరశురామ క్షేత్రం నుండి ఇక్కడ స్వామి ఆచార్య మంజునాచార్య శిల్పాలు అపురూపంగా చేస్తున్నాడని అతని దగ్గర తీసేదానికి అయ్యప్ప స్వామి వినాయకుడు పుంగనూరు నుండి ఇక్కడ వచ్చి శిల్ప సౌందర్యాన్ని చూసి మాకు చాలా ఆనందమైనది. ఇచ్చట మేము ఆంధ్ర నుండి కర్ణాటకకు వచ్చి ఇతని దగ్గర తీస్తూ ఈ శిల్పం చాలా బాగున్నది. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఇతనితో కన్సల్టేషన్ చేసి ఈ యొక్క విగ్రహాలని కొనుగోలు చేయాలనిగా కోరుచున్నాము. చిత్తూరు జిల్లా పుంగనూరు పరశురామ క్షేత్రం సోమేశ్వర స్వామి దేవస్థానము ప్యాలెస్ దగ్గర నెగిరిలో వెలిసిన సోమేశ్వర స్వామి. ఇదే ఫస్ట్ సారి వచ్చాము కాబట్టి ఇతని సౌందర్యం బాగున్నది. మేము బయట ఎక్కువ తిరిగి చూసినాము, ఇతనిదే బాగున్నది, ఇక్కడ చేస్తున్న శిల్ప సౌందర్యం బాగున్నది. ఇతని దగ్గర తీస్తున్నాం. అయ్యప్ప స్వామికి ముఖావళి అర్ధ కేజీ వెండితో చేపించాము, చేపించేదానికి ఇచ్చినాము. ఇప్పుడు అయ్యప్ప స్వామి వినాయకుడిని రెండు పర్చేస్ చేశాము. వర్క్ ఇతనిది చాలా బాగుంది, కుంభకోణానికి మాదిరిగానే ఉంది కాబట్టి ఇక్కడికి కుంభకోణం అంత దూరం పోయే బదులు ఇక్కడే వచ్చి తీసుకోవాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను. విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతుంది. పుంగనూరు, నా పేరు అశ్వత్ నారాయణ జెట్టి, నేను క్షత్రియులము. పుంగనూరులో శ్రీ నెగిరి వీధిలో వెలసి ఉండు శ్రీ ప్రసన్న పార్వతి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో నేను ప్రధాన ధర్మకర్తనే. మేము గుడిలో చాలా వరకు కార్యక్రమాలు చేపిస్తుంటే మేము అక్కడ వినాయకుడిది అయ్యప్ప స్వామిది విగ్రహాలు లేక ఊరు మెరవడం జరిగేది. బ్రహ్మోత్సవాలు లేని దానివల్ల కుంభకోణము కంచి ఇవన్నీ తిరిగినాము, కానీ మాకు అక్కడ అక్కడ ఎక్కడ కానీ మాకు నచ్చలేదు. ఇక్కడ వచ్చి ఉప్పుకుంటలో శ్రీ శిల్పి గారు శ్రీ మంజునాథ స్వామి వారి దగ్గర వచ్చి చూస్తే కొన్ని తయారు చేసిన చూసిన తర్వాత అవి చాలా బాగా జీవకళ ఉట్టిపడేట్లుగా తయారు చేస్తామన్నారు. అవి చూసి మాకు చాలా అక్కర పుట్టి మేము ఇక్కడ వచ్చి స్వామికి ఆర్డర్ ఇచ్చి మేము తీసుకుని వెళ్తున్నాము. చేపించి అయ్యప్ప స్వామిని వినాయక స్వామిని చేపించి మేము తీసుకుని వెళ్తున్నాం. పుంగనూరులో ఒక ఈశ్వరుని గుడి ఉన్నది, అక్కడ చిన్న రథము తేరు తయారు చేసి ఇచ్చినారు, అది చాలా బాగుండదు. గాయత్రి పటం ఉన్నది, అక్కడ చిన్న రథం తయారు చేసి ఇచ్చినారు, చాలా బాగుండదు. దాన్ని చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి చూసి మాకు చాలా నచ్చినది కాబట్టి ఏదో చూసుకున్నాను. హరి ఓం గురుభ్యో నమ, విరాట్ విశ్వకర్మ జగద్గురువే నమ, శ్రీ కాళకాదేవతాభ్యో నమ, గురుభ్యో నమ. ನಾವು ಉಪ್ಪುಕುಂಟೆ ಶಿಲ್ಪಿಗಳು ಮಂಜುನಾಥಾಚಾರ್ಯರು ಅಂತ, ಈ ಊರಿನ ತಳಸ್ಥರು. ಈ ಊರಿನಲ್ಲಿ ಕೃಷ್ಣಶಿಲೆ ವಿಗ್ರಹಗಳನ್ನು ತಯಾರು ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಈಗ ಪ್ರೆಸೆಂಟಾಗಿ ನಾವು ಈ ಕೃಷ್ಣಶಿಲೆ ವಿಗ್ರಹಗಳನ್ನು ತಿರುಪತಿ ಹತ್ರ ಕಂದೂರು ಅಂತ ಊರಾಯಿತು, ಗ್ರಾಮ ಸೋಮಲಿಂದ ಆಚೆ ಕಂದೂರು, ಅಲ್ಲಿಗೆ ವಿಗ್ರಹಗಳನ್ನು ತಯಾರು ಮಾಡಿ ಕಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಹತ್ತಿರದಲ್ಲೇ ಪ್ರತಿಷ್ಠೆ ಐತಿ. ಇವತ್ತು ಧಾನ್ಯದಿವಸ ಮಾಡಬೇಕು ಅಂತ ವಿಗ್ರಹ ತೊಗೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಸ್ವಾಮಿಗಳೆಲ್ಲ ಬಂದು ಅವ್ರ ಮುಖಾಂತರವಾಗಿ ಕಳಿಸ್ತಾ ಇದ್ವಿ. ಶಿಲ್ಪಿ ಮಂಜುನಾಥಾಚಾರ್ಯ, ಶಿಲ್ಪಿ ನಂದೀಶ್ವರಾಚಾರ್ಯ, ಶಿಲ್ಪಿ ವಿನಯಾಚಾರ್ಯರ ಕೈಚಳಕದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಶಿಲ್ಪಗಳು ಸುಂದರವಾದ ರೂಪವನ್ನು ಪಡೆದಿವೆ. ಶ್ರೀ ಕಾಳಿಕಾಂಬ ಶಿಲ್ಪಕಲಾ ಮಂದಿರದಲ್ಲಿ ಸುಂದರ ರೂಪವನ್ನು ಪಡೆದ ಶಿಲ್ಪಗಳನ್ನು ನಾವು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಕಾಣಬಹುದು. ನೋಡಿ ವೀಕ್ಷಕರೇ. ಓಂ ವಿಶ್ವಕರ್ಮ ಪರಬ್ರಹ್ಮ.
ನಷ್ಟ ಮೆರೆಯಿರಿ ನಾಡೊಳಗೆ